रोजा पूजा चिन्नी सरोजा जा जा नच्चा वंते तिनि पिस्ताले स्वीट काजा चीकु चिंतलु एन्नि नुन्ना वदले राजा कडुपु बेला नव्विंचेस्तां जल्दी आजा अरे रोजा पूजा चिन्नी सरोजा जा जा नच्चा वंते तिनि पिस्ताले स्वीट काजा चीकु चिंतलु एन्नि नुन्ना वदले राजा कडुपु बेला Yes. ఎలా ఉంది మన సినిమా నిజంగా సూపర్బ్ గా ఉంది కదా అన్ని అదుర్స అదుర్స వెదర్స్ సూపర్ సూపర్ వేస సినిమా చూస్తా మామ చూస్తే yes దాంట్లో ప్రకాష్ రాజ్ గారు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు అద్భుతంగా యాక్ట్ చేశారు డాన్స్ చాలా యాక్ట్ చేశారు ఆయన అంటే నాకు చాలా ఇష్టం అవును సో ఆయన ఆయన కూడా నువ్వు ఇంప్రూవ్ చేస్తుంటావు కదా ఆఫ్ కోర్స్ ఓకే సో ఒక డైలాగ్ చెప్పు చూద్దాం ఆయన ఒక్కడి సినిమా నుంచి ఒక డైలాగ్ తీసుకుంటే ఓకే अरे को रूपये एतपोरा मल्ल संपादा अरे केजी बंगारम एतपोरा मल्ल संपादे ना हाटरा ना लव पोई स्वप्न पोतमेंट्रा अरे स्वप्न संक्रांति मुग्गैते अंदर गोब्बेम्मनुरा अरे स्वप्न ऊरमैते ने मेरुपुनुरा अलांटि ना गुंडे गोब्बम्मनु गंगिरेद्दिलागा वच्चि तोक्केस्तावरा अरे
వీళ్ళు ఎవరు ఏ పార్ట్ కావాలో ముక్కలు ముక్కలుగా నరికి తీసుకోండ్రా ఇలా ఉంటుంది. సూపర్ సూపర్ నైస్ నైస్ చాలా బాగా చేసావు. ఇంతకి స్వప్న ఎవరు? స్వప్న తెలీదా? భూమిక గారు. భూమిక గారు ఓకే చాలా బాగా చేసావు. చాలా తీయి, అక్కడ జనాలు చూసి దాచుకుంటారు. పెద్ద స్టైల్ పెట్టేసుకుంటున్నాడు. సో మరి మన అలా రెక్కుల్లే అనుకో, మరి మన కామెడీ కాజాలో స్కిట్స్ రెడీగా ఉన్నాయి. మంచి మంచి సూపర్ సూపర్ స్కిట్స్ ఉన్నాయి. సో మరి ఫస్ట్ స్కిట్ చేసేద్దామా? చూసేద్దాం. వేసేద్దామా? సో మరి మన కామెడీ కాజాలో ఫస్ట్ స్కిట్ రెడీగా ఉంది. సో హ్యావ్ ఎ లుక్. రేవతి 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 రేవతి, కాకులు అరుస్తున్నాయే! అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి మీ కాగ్గుల, ఏంటి చెప్పండి? కాకులు అరుస్తున్నాయే, చుట్టాలొస్తారు. అదేవి నా పోస్ట్ మేనా? చెప్పాను కదే చుట్టాలొస్తున్నారని. కాకరిస్తే చుట్టాలొస్తారు, మా అమ్మ చెప్పింది. ఏంటండి ప్రతి నెల ఎవరో ఒకరు రావటం, మనకి మనశ్శాంతి లేకుండా చేయటం. నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ ఏం చేస్తాం, వాళ్ళని రావద్దని చెప్పలేం కదా. అది నిజమేలేండి. ఇంతకీ ఈసారి వస్తుంది ఎవరో? ఇంకెవరో, మీ అన్నయ్య జోగినాథం, మా అన్నయ్య రామనాథం. అమ్మో వాళ్ళ? వాళ్లే పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సిన శాల్తీలు. కర్మ కొద్దీ మన ఇంటికి వస్తున్నారు. వస్తున్నారు కాదు, వచ్చేశారు. అదిగో ఎరా విమల్, నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? అదేంటి కొత్తగా చూసినట్టు అలా అడుగుతున్నారు? మా అన్నయ్య భాష అంతేలే, అలాగే ఉంటుంది. రామనాథం బావా, బాగున్నావా? అంటే మీ అన్నయ్య అడగక ముందే ఆన్సర్ చెప్పావు, నేను అడగక ముందే క్వశ్చన్ వేసావు. ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళం కదా లోకువా. నాకేం అర్థం కాలేదు. ఆడపల్లి వాళ్ళం కాబట్టి బాగున్నారా అని మనం అడగలేదని అన్నయ్య కోపం వచ్చింది. కోపం ఎందుకు? అంతేలే బావా, ఆడపిల్లలం కదా, మేం కోపం కూడా తెచ్చుకోకూడదు. డామినేషను. అబ్బా బావా, నువ్వే అడుగు బాగున్నావా అని. నీకేమన్నా పిచ్చా బావా, ఎవరైనా బాగున్నావా అని అడగమని అడుగుతారా? ఆయన అంతేలే అన్నయ్య, నువ్వు పదా. అన్నయ్య తాగటానికి ఏమన్నా తెమ్మంటావా? ఏం తాగుతాం రా, మనసు బాగలేకపోతే మందు తాగుతాం, ఒళ్ళు బాగలేకపోతే టానిక్ తాగుతాం, రెండు బాగలేకపోతే ఏం తాగుతాంరా? బావు గారికి వద్దట, అదే నీకేం కావాలి? అంటే ఏంటి, మేమేమి తాగమని తినమని మీరే ఫిక్స్ అయిపోతారా? రాక రాక ఇంటికి వచ్చిన అమ్మాయికి ఏదైనా కావాలా అని తీసుకొచ్చి పెడతారు, కానీ ఇదేంటి, ఏదైనా కావాలని అడుగుతారా? రేవతి ఎందుకు బావా అంత కోపం తెచ్చుకుంటావు? అంటే ఏంటి బావా, నేను ఎప్పుడు కోపంగా ఉంటానా? నేనేమన్నా హచ్చుకుక్కనా పిచ్చుకుక్కనా? ఒరే రాము, నీ గురించి అన్ని నిజాలే చెప్పకరా. ఇక చాలు, ఏళ్ల తరబడి బంధువులకు ఏడ్చాం, వాళ్ళ సాధింపులు భరించాం, ఆ కన్నీళ్లు మండాయి, మా ఇంటి చీపురికి పని తగిలింది. వాడు పోతే వీడు, వీడు పోతే మా అక్క మొగుడంటూ ఎవడైనా వచ్చాడో, మా ఇంటి చీపురుకు రెక్కలొస్తాయి, అప్పడాల కర్రకి నోరొస్తుంది. ఏంట్రా అమ్మాయి అలా అయిపోయింది? మా ఆవిడంతే, దాని కోపం వస్తే చీపురుతో తాడుతీస్తుంది. నిజమే బావా, పరిగెత్తు. రేవతి భలే చేసావు రేవతి. లేకపోతే వాళ్ళ హింస ఎంతకాలం భరించాలి, అందుకే తరిమేశా. అమ్మయ్యా నాకు విషయం తెలిసింది, కాకరిస్తే చుట్టాలు వస్తారు, మా ఆవిడ అరిస్తే చుట్టాలు పోతారు. సో వావ్ వావ్ వావ్, ఎలా ఉంది స్కిట్? సూపర్ గా ఉంది రజిత. అదిరింది కదా? అవును రజిత, యాజ్ యూజువల్ గా అదిరిపోయింది. అదిరిపోద్ది, అలానే అదిరిపోతూ ఉంటుంది. అవును ప్రకాష్ రాజు లాగా తెగ బిల్డప్ ఇస్తున్నావు, మరి ఏంటి డ్రెస్ ఏమో బన్నీ లాగా వేసావు. బన్నీ లాగా అనిపిస్తుందా? అవును మరి సినిమా చూపిస్తా మామలో, అదే డాన్స్ కదా, అదే లుంగి. నీకు లుంగి కట్టుకోవడమే రావట్లేదు. ఏం చేస్తాండి, మేము రోజులు లుంగిలు కట్టుకునే రోజులు పోయాయి. పోయాయా? ఏదో అప్పట్లో చిన్నప్పుడు నేను పల్లెలకు వెళ్ళినప్పుడు పల్లెటూరులో వచ్చి కట్టుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు లుంగీలు ఎవరు కట్టుకుంటున్నారు? ఏదో మా డాడీ కాలంలో వాళ్ళు కట్టుకుంటారు. కానీ చాలా బాబు ఎలా ఉన్నావు తెలుసా, అచ్చం పూల రంగులా ఉన్నావు. అలాగే కదా,
నేను ఎప్పుడు పూల రంగుని పూల చొక్కా పూల చొక్కా కదా పూల జస్ట్ ఇది అంతే పూల చొక్కా మంచి టీషర్ట్ రోడ్ మీద ఎంత పెట్టుకున్నావండి రోడ్ మీద కొనింది కాదు ఇది అబ్రహం లింకన్ తెలుసు కదా ఎందుకు తెలియదు ఎవరు అమెరికన్ ఒకప్పుడు ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ ఒకప్పుడు ఓకే మరి అబ్రహం లింకన్ ఆయన రూమ్ లో కూర్చొని షూస్ పాలిష్ చేస్తూ ఉన్నాడంట ఇంతలో ఆయన ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి ఏంటండి మీరు అమెరికా ప్రెసిడెంట్ అయి ఉండి షూస్ పాలిష్ చేస్తున్నారా అని అడిగారంట అప్పుడు అబ్రహం గొప్పలు కదా మరి అప్పుడు అబ్రహం లింకన్ అన్నారంట చమత్కరిస్తూ ఏ నువ్వు ఇంకెవరు షూస్ అయినా కూడా పాలిష్ చేస్తావా అన్నారంట నైస్ కదా వండర్ఫుల్ 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 ఎందుకంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి చెప్పులు కుట్టుకునే స్టేజ్ నుంచి అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి అలాంటి వాళ్ళని మనం అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఇలా తయారు కాకుండా ఉంటారు ఇన్స్పిరేషన్ తో సో మరి ఒక స్కిట్ రెడీగా ఉంది చూసేద్దామా ఓకే మరి మన మన కామెడీ కాజాలో నెక్స్ట్ స్కిట్ రెడీగా ఉంది సో ఆసమ్ స్కిట్ అండి సో చూసి చూసేద్దాం సో స్కిట్ ప్లీజ్ అవునక్క వాటర్ ఇంతకుముందు సరిగా వచ్చేవి కాదు ఇప్పుడైనా కొంచెం బాగొస్తున్నాయి కదా అవును అయినా సరిపోవట్లేదుగా ఇప్పుడు వచ్చే వాటర్ అంతా ఈ మొక్కలకే సరిపోతున్నాయి అన్నమాట ఇక్కడ వేయక్క అవి తీసే అయినా ఈ మొక్కలకి ప్రతిరోజు ఎక్కువ వాటర్ పోయాలక్క అవన్నీ పీకే మొక్కలు చూడు మొత్తం ఎండిపోయి ఉన్నాయి బావకైనా చెప్పొచ్చు కదా ఇక్కడ అంత గడ్డి ఎలా ఉందో పర్వాలేదు లేక ఏం కాదు అక్కడిది సరే ఇవ్వక్క నేను పడతాను ఇక్కడక్క రండి బాబాయ్ ఏంటి విశేషాలు చాలా రోజుల తర్వాత ఒక శుభవార్త తెచ్చాను అమ్మాయి ఏంటి బాబాయ్ అది నీ దూర బంధు కొట్టిస్తాడు చల్పతోండ్లే మొన్ననే కాలం చేశాడు ఇది శుభవార్త ఎలా అవుతుంది బాబాయ్ పాపం ఆయన చాలా మంచి ఆయన అవును అంకుల్ నా ఇంటర్ ఫీజు ఆయనే కట్టారు ఇప్పుడు కూడా నా ఇంజనీరింగ్ ఫీజు ఆయనే కడతానన్నారు అది చెడ్డవార్తే లేవయ్యా కానీ చలపతి చనిపోతూ తన ఆస్తి 10 కోట్ల రూపాయలు మీ బావ పేరు రాశాడు ఏంటి బాబాయ్ మీరు చెప్పేది అవునరా మిమ్మల్ని అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది కానీ ఆ మాట ఆయనకి చెప్తే చచ్చిపోతారేమో బాబాయ్ ఏ బావకి ఈ మధ్య హార్ట్అటాక్ వచ్చింది బాబాయ్ ఎక్కువ ఆనందం కలిగించే విషయాలు ఏవి డాక్టర్ చెప్పొద్దన్నారు అరే ఇంత మంచి వార్త వాడికి చెప్పకుండా ఉండటం ఎలా ఏం చేద్దాం బాబాయ్ ఎవరైనా ఈ వార్త ఆయనకి మెల్లగా చెప్పాలి పోని డాక్టర్ని పిలుద్దామా అబ్బే డాక్టర్ వచ్చి ఏం చేస్తాడమ్మా ఇలాంటి వార్తలకి నేను స్పెషలిస్ట్ని నేను చెప్తాగా సరే బాబాయ్ అక్కడున్నారు వెళ్ళండి ఏంట్రా నీ బూట్లు నువ్వే పాలిష్ చేసుకుంటున్నావా నువ్వేమన్నా వేరే వాళ్ళ బూట్లు పాలిష్ చేస్తావా అది కాదురా నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదే ఏ నేను ఇప్పుడు ఏమన్నా కడుపుతో ఉన్నానా ఏంటి అది కాదురా ఇప్పుడు నువ్విప్పుడు అది కాదురా నువ్విప్పుడు ఏంటి మావయ్య నువ్వు ఏదో చెప్పబోయి ఏదో చెప్తున్నావేంటి నీ ఒంట్లో బాగలేదంట కదరా అవునా అది పెద్ద విషయం కాదులే ఏదో చిన్న అనారోగ్యం ఒరే నేను ఒక విషయం అడుగుతాను నువ్వు చెప్పాలి అడుగుమావయ్య చెప్తాను ఒరే నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు నీకు సడన్గా 10 కోట్లు ఆస్తి వచ్చిందనుకో ఏం చేస్తావు అంత డబ్బు నేను మాత్రం ఏం చేస్తాను పిల్లలు కదా వాడివి సగం నీకు ఇచ్చేస్తానులే మావయ్య మావయ్య ఎలా ఉంది రజిత కామెడీ కాజాల్లో నుంచి మంచి స్కిట్ ఎలా ఉంది కామెడీ కాజాల్లో స్కిట్ బానే ఉంది కానీ నువ్వేంటి రాన్ పేరు మర్చిపోతున్నావు పేరు పొట్టిగా వెళ్ళేస్తారు వద్దు వద్దు
మర్చిపోను. రజిత 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 అది అలా నామజపం చేస్తూ ఉండు. 108 చేస్తే నీకు మంచి అమ్మాయి దొరుకుతుంది. నవ్వు కూడా మారిస్తే ఇంకా బాగుంటుంది. చాలే, మరి ఒక స్కిట్ రెడీగా ఉంది, చూసేద్దామా? ఓకే ఓకే. మరి మన మన కామెడీ కాజాలో నెక్స్ట్ స్కిట్ రెడీగా ఉంది. ఈ బిచ్చగాళ్ళ గోల ఒకటి తయారు, మంగ తయారు, ఏమే కాఫీ చెప్పి ఎంతసేపు అయింది, త్వరగా రా. తెస్తున్నానండి. భవతే భిక్షాందేహి. అబ్బబ్బబ్బబ్బా, కాఫీ తీసుకోండి. అబ్బా నువ్వు వెళ్ళు, లోపల తగలడు, వెళ్ళు. ఎందుకు? భవతే భిక్షాందేహి. అబ్బబ్బా, మీ టాస్క్ ఒక్కటి అర్థమై చావు కదా. భవతే భిక్షాందేహి, ధర్మం చేయండి అమ్మా. ఇంట్లో ఆడవాళ్ళు లేరయ్యా, నువ్వు వెళ్ళు వెళ్ళు. నాకు కావలసింది ధర్మం అండి, ఆడవాళ్ళు కాదు. వదిలింది తిక్క. ఇదిగో నీకు ధర్మం కావాలంటే ఎదురింటి ప్లేటర్ గారి దగ్గరికి వెళ్ళు, ఆయన వేస్తాడు. అదేంటి బాబుగారు, నిక్షేపం లాంటి లక్ష్మీదేవి లాంటి అమ్మగారి నుంచుకొని ఆడవాళ్ళు లేరంటారు ఏంటండి, ధర్మం చెయ్యండి. దున్న పొద్దులాగున్నావు, అడుక్కు తినకపోతే ఏదైనా కాయ కష్టం చేసుకోవచ్చుగా. ఇండియాలో చిచ్చి అడుక్కు తినే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారు. పోయా. ఓహో, తమది ఫారెన్ కంట్రీయా? ఓ అయితే ఒక పాత సూట్ ఉంటే ఇప్పించండి అయ్యా. తేడాగా వస్తే సూట్ ఏం కర్మ, బూట్ కూడా వేస్తావు. ఇదిగో సూటు బూటు వేసి అడుక్కుంటే ఎవడు పైసా కూడా వేయడు. పైసలు రోజులు పోయాయండి, ఇప్పుడు ఏమైనా 50 రూపీస్ 100 రూపీస్ అంతే. ఎప్పుడు పడితే అప్పుడు అడుక్కోవడమేనా? అడుక్కోవడానికి వేళాబడా వద్దు. ఆ చేత్తోనే ఒక వాచి ఉంటే పడైందమ్మా, పెర్ఫెక్ట్ గా టైంకి వచ్చేస్తాను. ఆహా, వాచి కావాలా? నీ వ్యవహారం బాగా ముదిరిపోతుంది రోయ్. కాలింగ్ బిల్ నొక్కి గేట్ చూసేసుకుని లోపలికి వచ్చేసి మరి పిచ్చి అడుగుతున్నావు. కాలింగ్ బిల్ ఎందుకు బాబు, డిస్టర్బెన్స్. ఒక సెల్ ఫోన్ ధర్మం చేశారనుకోండి, వాట్సాప్ లో SMS చేసి మరీ వచ్చేతానండి. ఒరే, అసలు నీకు మేము ఎలా కనపడుతున్నావురా? తెలివి తక్కువ దద్దమ్మల్లా కనపడుతున్నావా? ఇదో తెలివి నీకే కాదు మాకు ఉంది. మా వారి తెలివితేటల ముందు నువ్వే పార్టీ. ఓ పని చేయరా, నువ్వు వాట్సాప్ లో మెసేజ్, నేను ఫేస్బుక్ లో మా ఆవిడ చేసిన పిండి వంటలన్నీ ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తా, నువ్వు డౌన్లోడ్ చేసుకుని తిని త్రేయించు. అమ్మా, నాతోనే నాతోనే ఎగసక్కాలా? చెప్తాం. అలాగేనండి, తమరు వండినవన్నీ నాకు పెట్టకపోతే అవి ఎక్కడ ఉంటాయండి? తమరి దగ్గరేగా ఉంటాయి. అలాగే మీరు తిట్టిన తిట్లన్ని నేను మౌనంగా వింటే అవి ఎక్కడ పోతాయండి? ఆ తిట్లు మీకే కదండి. అంతే. ఏంట్రా అంత దిగులుగా ఉన్నావు? మా ఆవిడ గురించేరా, ఏదైనా చేత్తో సౌకర్యం చేస్తుంది కానీ నోటితో మాట్లాడలేదురా. ఏ అంత భయపెడుతున్నావా ఏంటి? లేదురా, దాని భయానికి నేను హడలు చేస్తున్నాను. మొన్న అర్ధరాత్రి పూట నిద్రలేచి మంచం మీద కూర్చుంది, నడిమంచం మీద బాసిం పట్టేసి కూర్చొని రెండు చేతులు చాపి బొటనవేలు నోట్లో పెట్టుకుని నీళ్లు దమ్మని చెప్పి సౌకర్యం చేస్తుందిరా. దాన్ని అలా చూసేసరికి ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. నిన్నటికి నిన్న గుమ్మానికి అడ్డంగా నిలబడి రెండు చేతులు పైకి కిందకి ఊపుతూ సైగలు చేస్తోందిరా. ఎందుకలాగా? వంటింట్లో పిల్లి పాలు తాగుతోంది, వెళ్లి చూడమని చెప్తోందిరా. రేయ్, అర్ధరాత్రి పూట అదలా చేస్తుంటే దానికి ఏ కాశ్మోరానో గీష్మోరానో పట్టిందని భయపడి చస్తున్నానరా. అవునా? మరి ఎలాగా? ఏమోరా, మామిడి చేసే ఈ వింత విన్యాసాలకి మతి పోయేలా ఉందిరా. అయితే విను,
నా దగ్గర టాబ్లెట్ ఉంది, అది వేసామనుకో ఎప్పుడు ఆపకుండా మాట్లాడుతూనే ఉంటుంది. ఆ మాత్రే తెచ్చి పుణ్యం కట్టుకోరా బాబు. అలాగేరా, అయితే తీసుకురా. అదిగో ఆ మూల నిలబడి చేతబడి చేసేవాళ్ళలాగా చేతులు ఎలా ఎలా ఊపుతాం చూడు. అదేంటి అలా చేస్తుంది? అదే కదరా నేను చెప్పేది. రే త్వరగా వెళ్ళి టాబ్లెట్ తీసురా, వేసేద్దాం. నువ్వు వెళ్ళరా, నేను తీసుకొస్తాను. ఒక్క నిమిషం. ఏమే కొంచెం మాట్లాడవే, మరి నాకు మూకి సినిమా చూసినట్టుగా ఉంది. కర్మే నా కర్మ. పెళ్లిలో మీ నాన్న మా అమ్మాయి బొత్తిగా నోట్లో నాలుకలేని పిల్ల అంటే ఏంటో అనుకున్నా. బొత్తిగా కొండనాలు కూడా లేని పిల్లని నా కంట కట్టాడే, అదే అనుకుంటున్నానే. ఈ మధ్య నీకు నిద్ర పట్టడం లేదు కదా, మా ఫ్రెండ్ పైగా వాడు డాక్టర్ కదా, వాడు టాబ్లెట్ ఇస్తాడంట. ఆ వెదవనరు నువ్వు చూడు, మెక్కటానికి తప్ప ఇంకా దేనికి నోరు తెరవవు. వెళ్ళవే, వెళ్ళు, ఆ టాబ్లెట్ వేసుకురావే. వెళ్ళు. భగవంతుడా, ఈ టాబ్లెట్ తోనైనా మా ఆవిడ నోరు తెరిస్తే అదే 10,000. మా ఫ్రెండ్ గ్రేట్, మా ఆవిడ నోరు తెరిపించాడు. ఈ డాక్టర్ సచ్చినోడు చూడండి, గోడ మీద బల్లిలా, ఇంట్లో పిల్లిలా, చీరకు పెట్టిన గంజిలా, ముఖానికి పెట్టిన జిడ్డులా, ఇతను నా వైపే చూస్తున్నాడు. లక్ష్మి నువ్వు మాట్లాడుతున్నావే, నువ్వు మాట్లాడుతున్నావు. మణితిట్టు మణితిట్టు మణితిట్టు. మీ మోహం మండ, గోడ కొట్టిన పిడకలా, కాలికంటిన బురదలా, చేతి కంటిన జిగురులా, ఇతను ఎలా నిలబడి చచ్చాడో చూడండి. నా చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయింది లక్ష్మి. ఇయ్యరా, నన్ను పెడుతుంటే నీకు హ్యాపీగా ఉందా? తెరవక మా ఆవిడ నోరు తెరిచిందిరా, మనం తర్వాత మాట్లాడుకుందాం. లక్ష్మి పద, ఇంటికి వెళ్దాం. ఓహో, ఇప్పుడు నేను మీకు వంట చేసి కుంభాలు కుంభాలు వండి పెట్టాలన్నమాట. రోజుకి 10-10 సార్లు తాగుతారు కదా కాఫీ, తాగిందంతా ఏమైపోతుంది? అబ్బు రే, ఏంట్రా ఈ వర్షం? వర్షం కాదురా, సునామీ. రే నీకు దండం పెడతాను, ఇంకేదైనా టాబ్లెట్ ఇచ్చి దాని నోరు పూర్తిగా పడిపెట్టేట్టు. కాదురా బాబు, తమన్నాలాగా ఉన్నదాన్ని తెలంగాణ శకుంతలు చేయమన్నావు, అఘోరించు. మూసుకున్న నోరుని తెరిపించావు, మళ్ళీ ఇప్పుడు టాబ్లెట్లు ఇప్పించావు, మళ్ళీ ఇప్పుడు మోయించమంటావా? అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నావు? రాకేష్ జబ్బు చేసింది అనుకో, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటాం. అవును, కానీ ఏ అసలు ఎలాంటి మెడిసిన్ వాడకుండా జబ్బులన్నీ తగ్గించే ఒక డాక్టర్ ఉన్నాడు, ఎవరో తెలుసా? ఏ బాబానో ఏ లేకపోతే ఏదైనా పీర్ సైహో ఏదో ఉంటారు. వెళ్తా వాళ్ళ దగ్గరికి, అలాంటి వాళ్ళ దగ్గరికి చూస్తేనే తెలిసిపోతుంది. లేదు లేని చెప్పు. ఆ డాక్టర్ ఎవరంటే నవ్వు. అలా వచ్చావా? Yes. సో ఎప్పుడు నవ్వుతూ ఉంటే అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలే రావు, హ్యాపీగా ఉంటారు, ఇంకొకరిని హ్యాపీగా ఉంచుతారు. అలా ఎప్పుడు నవ్వుతుండే వాళ్ళు పక్కన ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. నేను ఉన్నందుకు నువ్వు అందుకే హ్యాపీగా ఉంటున్నావు కదా. అంత లేదు, నేను ఉన్నందుకు నువ్వు హ్యాపీగా ఉన్నావు. సో మరి ఎప్పుడు నవ్వుతూనే ఉండండి వ్యూవర్స్, మరి అందుకోసం చూస్తూనే ఉండండి మన కామెడీ. సో ఇది ఇవాళ మన బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep smiling. Bye. నవ్వు నవ్వు నవ్వించే హా 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 నవ్వుల పువ్వు.